नमस्कार केएलटीवी न्यूज़ को स्वागत। बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय पिलुपु मेरे को वेंकपल्ली सैदापूर मंडल केंद्र मुंदु बीजेपी मंडल अध्यक्ष कंदुल श्रीनिवास रेड्डी आध्वर्यम स्थानिक एमआरओ कार्यालय मुंदु धर्ना निर्वहिंचारु। इट्टी सदर्भंग जिला उपाध्यक्ष गुर्राल वेंकटरेड्डी मालात अकाल वर्षाल नष्ट रैतुक नष्टपरिहार धाएं को प्रारंभि एला आंक्ष विधि चवरी धाप गिंजन को राष्ट्र प्रभुत्व मकजोन को कनीस मदत धर एमएसपी की कोगो चेयर एमआरओ की विनती पत्र इविंद कार्यक्रम में एमपीडीसी जल्ल महेश कुणमल विजय मुंडय्या सर्पंच वीरमल रवींदर रेड्डि सोसईटी डैरेक्टर एलूरी तिरुपति रेड्डि गुर्राल रजिता अशोक रेड्डि बैरी श्रीनिवास गाजुल रमेश मधुमोहन रेड्डि मंडल बीजेपी शाखा नायक कार्यकर्ता तदितर पाल्गोन्नारु। సైదాపూర్ మండల కేంద్రం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు ఉన్నాయో ఆ రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అకాల వర్షాలగా దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి। మరి ఇంతవరకు కూడా ఆ ఎక్కడైతే దెబ్బతిన్న పంటలనే రాజకీయ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని ఇంతవరకు వెళ్ళలేదు। అలాగే ఇంతవరకు వడ్లచ్చి 10 15 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు। కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి। మక్కలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఫసల్ బీమా యోజన పథకాన్ని మన రాష్ట్రంలో కూడా దాన్ని వెంటనే అమలు చేయాలని అమలు చేసినట్లయితే ఈ దెబ్బతిన్న పంటలకు ఇప్పుడు రైతులకు నష్టపరిహారం వచ్చేదని మేము వారిని కోరుతున్నాం। అలాగే పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। ఈ రోజు రైతులకు అకాల వర్షాలతో వర్షాలతోటి దెబ్బలు తినడం జరిగింది। ఇది వరి పంటలే కాని మక్కే కాని పత్తి పంటలే కాని నాశనం జరిగింది। మరి ఇలాంటి నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు కూడా అంచనా లేకుండా మరి వారికి నష్టపరిహారాన్ని చెల్లించకపోవడానికి కొరకు ప్రయత్నం చేయకుండా ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయో అక్కడనే ప్రజలకు మభ్యపెట్టి అక్కడనే సహాయ సహకారాలు అందించడం కాదు మరి రాష్ట్రవ్యాప్తంలో మొత్తం జరిగినటువంటి అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నాం। మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలు రైతుల కొరకు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలను మర్చిపోయి వాటిని విస్మరించి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అనే ఉద్దేశంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టం చేయడం కాదు మరి మీ పాలన అంటే
మరి ప్రజల కొరకు చేయాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మరి రైతుల యొక్క కష్టాలను చూసి ఇప్పటికైనా ఏదైతే ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం అమలు చేసిందో దాని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి అదే విధంగా అనేక చట్టాలు కూడా తేడం జరిగింది రైతుల కొరకు అవి కూడా గమనించాలి మరి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ధర్నా తరపున డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ధర్నా చేసుకుంటూ మరి ఇంతో పాటి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రైతులకు నష్టపరిహారం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మక్కకు మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది అలాగే ఐకేపీ సెంటర్లు తొందరగా స్టార్ట్ చేయాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మీ పేరు? గుర్రాల వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, కరీంనగర్.